ఆరోగ్యమే మహాభాగ్యం. వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా పాములతో జాగ్రత్తగా ఉండాలి, వాటి కదలికలు కనిపెట్టాలి. దేశంలో పాము కాటు వల్ల గత కొన్నేళ్లలో 12 లక్షల మంది చనిపోయినట్లు ఓ కొత్త అధ్యయనం అంచనా వేసింది. గ్రామాల్లో నివసించే వ్యవసాయ సమాజాలకే వర్షాకాలంలో పాము కాటు ప్రమాదం అత్యధికంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మృతుల్లో దాదాపు సగం మంది 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్కులైతే 4 వంతు మంది చిన్నారులని అధ్యయనం చెప్తోంది. ఎక్కువ మంది మరణాలకు రక్తపింజరి పాములు, కట్లపాములు, దాచుపాములు ప్రధాన కారణమైతే మిగతా మరణాలకు మరో 12 జాతుల పాములు కారణమయ్యాయి. పాముకాటు వల్ల ఇంతమంది చనిపోవడానికి కారణం వైద్య సదుపాయాలను వేగంగా చేరుకోలేని ప్రాంతాల్లో ఈ పాముల దాడులు జరగడం. ఈ మరణాల్లో సగం వరకు జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలంలోనే చోటు చేసుకున్నాయి. ఈ కాలంలోనే పాములు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాయి. అలాగే మృతుల్లో ఎక్కువ మందికి కాళ్ల మీదే పాములు కాటేశాయి. ప్రముఖ భారతీయ అంతర్జాతీయ నిపుణులు నిర్వహించిన ఈ అధ్యయనాన్ని ఈ లైఫ్ జర్నల్లో ప్రచురించారు. భారతదేశం చేపట్టిన 1 మిలియన్ డెత్ స్టడీ నుంచి సేకరించిన సమాచారం దీనికి ఆధారం. సాధారణంగా దూకుడుగా ఉండే రక్తపింజరి పాము భారతదేశంతో పాటు దక్షిణాసియా అంతటా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది, కాబట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మనుషుల ఆవాసాల దగ్గర తరచుగా కనిపిస్తుంది. భారతదేశంలో సగటున ప్రతి 250 మందిలో ఒకరు 70 ఏళ్ల వయసు కన్నా ముందు పాముకాటు వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రమాదం సగటున 1 కి 1 చొప్పున ఉంటుంది అని ఈ అధ్యయనం చెబుతోంది.